బీజేపీ ఆపరేషన్ను రాజకీయంగా ఎలా వాడుకోవాలో సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ స్కెచ్ వేశారని ఆరోపించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కేసీఆర్ ఆదేశాలు లేనిదే పోలీసులు ఇంత పెద్ద ఆపరేషన్ చేయరన్నారు ఇది రాజకీయ వికృత క్రీడ అంటున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో మా ప్రతినిధి రాకేష్ ఫెస్ట్ ఫెస్ రాష్ట్రంలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది తమ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తుందంటూ టీఆర్ఎస్ ఆరోపిస్తుంటే తమకు ఈ వ్యవహారానికి ఎటువంటి సంబంధం లేదని బీజేపీ ఆరోపిస్తోంది ఈ మొత్తం వ్యవహారాన్ని కాంగ్రెస్ ఏ విధంగా చూస్తుంది దీనికి సంబంధించి ఏం మాట్లాడతారనేది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం మా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ఉన్నారు సరే చెప్పండి వైపేమో బీజేపీకి సంబంధించి ఈ వ్యవహారానికి సంబంధం లేని చెప్తుంది కానీ టీఆర్ఎస్ మాత్రం ఇది బీజేపీ ఆపరేషన్ చేస్తూ ఉంది ఇతర రాష్ట్రాల్లో కాగా తెలంగాణలో కూడా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తుంది వందల కోట్ల రూపాయలు ఆఫర్ చేస్తుందనే విమర్శలు ఎక్కువ పెడతా ఉంది ఈరోజు సాయంత్రం సీఎం కేసీఆర్ కూడా మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది మొత్తం వ్యవహారాన్ని ఎట్లా చూస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటే వాస్తవంగా మునుగోడు శాసనసభ ఉప ఎన్నికకి సంబంధించి ఇంతవరకు స్థానిక ప్రజాప్రతినిధుల కొనుగోలు గురించే మనం గమనిస్తూ వచ్చిన ఇప్పుడు ఏకంగా ఏదైతుందో శాసనసభ్యుల కొనుగోళ్లు కూడా ఆరంభింప చేసిందని చెప్పానంటే రాజకీయ పార్టీలు ఏ స్థాయికి దిగజారిపోతున్నాయో మనం ఒకసారి గమనించాలని చెప్పంటున్నాను ఇలా భారతీయ జనతా పార్టీ నీతి నిజాయితీ న్యాయం ధర్మం విలువల గురించి మాట్లాడేటటువంటి పార్టీ ఏదైతుందో ఇవాళ అది సరే అది ఏ పార్టీ శాసనసభ్యులు అని చెప్పని కాదు వాళ్ళు ఎంచుకున్నటువంటి ఒక శాసనసభ్యులను మనం గమనిస్తే దాంతో తెలిసిపోతుంది ఇలా పైలట్ రోహిత్ రెడ్డి గారే కానీ హర్షవర్ధన్ రెడ్డి కానీ రైఘా కాంతారావు గారు కానీ ఈ ముగ్గురు కూడా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఎంపికైనటువంటి అయినటువంటి ఒక శాసనసభ్యులు గతంలో టీఆర్ఎస్ పార్టీ కొనుగోలు చేసినటువంటి ఒక అభ్యర్థులు శాసనసభ్యులు అంటే వాళ్ళు ఏదైతుందో ఈ కొనుగోలు ప్రక్రియలో వాళ్ళు ఎంచుకోవటం లేదైతుందో ఏ విధంగా సులువుగా లొంగిస్తారని చెప్పని వాళ్ళు ఎంచుకున్నట్టు కనబడుతుందని చెప్పే ఏదైనా కానీ ఏదైతుందో అటు భారతీయ జనతా పార్టీ కానీ ఇటు టీఆర్ఎస్ కానీ వాళ్ళ రాజకీయ వికృత క్రీడ చెప్పిన రాజకీయ వికృత క్రీడ దీనికి ఒక విధంగా చెప్పాలంటే ఈ క్రీడ చేసింది టిఆర్ఎస్ పార్టీ ఎందుకంటే ఒక టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఫామ్ హౌస్కు బీజేపీకి సంబంధించిన వాళ్ళు వ్యక్తులు పోయి బేరసారాడే పరిస్థితి ఉంటుందా ఒక ఎమ్మెల్యేతో అంత నేరుగా ఒకరుగాదిగా నలుగురు ఎమ్మెల్యేతో మాట్లాడగలిగే ధైర్యం చేస్తుందో ఒక పార్టీ ఇంకో పార్టీతో జరిగి ఉండే చదువు ఆశ్చర్యమైతే ఏం లేదు అని చెప్పంటున్నా ఇవాళ్ళేదైతుందో ఈ మునుగోడు శాసనసభ ఉప ఎన్నిక ప్రక్రియ ఆరంభం నుంచే మనం గమనిస్తున్నామని చెప్పంటున్నా ఏ విధంగా టీఆర్ఎస్ఏ కానీ బీజేపీ కానీ స్థానికంగా ఉండేటువంటి ఒక స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను కొనుగోలు చేస్తూ వాళ్ళకుండేడుకు ఆర్థిక అంగబలంతో ఏదైతుందో ఎన్నికల్లో గెలవాలని చెప్పని కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారో దాని కొనసాగింపు ఏదైతుందో వాళ్ళ టిఆర్ఎస్ శాసనసభ్యుల కొనుగోలు ప్రక్రియ అందులో భాగంగా భావించే అవకాశం ఉందని చెప్పి అంటున్నాయి ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారం కొత్త కాదు గతంలో సీఎం కేసీఆర్ చేశారు ఇప్పుడు బీజేపీ ఇదే పందాన్ని అవలంబిస్తూ ఉంది అయితే బీజేపీ చేసిన స్కెచ్ను రాజకీయంగా ఎలా వాడుకోవాలన్న దాన్ని ప్రతి భవన్లో సీఎం కేసీఆర్ స్కెచ్ చేశాడు ఇదంతా కూడా ఉండొచ్చు దీనిపైన నిజానిజాలు తేరాలంటూ కూడా ఎమ్మెల్సీ జీవన్రెడ్డి చెప్తా ఉన్నారు సంక్రాంతితో రాకేష్ రెడ్డి సాక్షి న్యూస్ హైదరాబాద్